భూమికి మరో చందమామ ఎప్పటికైనా ఢీకొట్టే ప్రమాదం. జనరల్గా మనం కాలుష్యం అనగానే భూమిపై ఉన్న కాలుష్యమే మనకు గుర్తొస్తుంది. కానీ అంతరిక్షంలో కూడా కాలుష్యం ఉంది. అది కూడా మనం చేసినదే. అంతరిక్షంలోకి వెళ్ళి రాకెట్లు, శాటిలైట్లు, ఆర్బిటాలు వీటిల్లో వరకు చాలా వాటి కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా అలాగే అంతరిక్షంలో తిరుగుతున్నాయి. వీటిలో కొన్ని ముక్కలు ముక్కలుగా మారి తిరుగుతుంటే మరికొన్ని పాడవకుండానే తిరుగుతున్నాయి. ఓ కంట్రోల్ అంటూ లేకుండా తిరిగే వీటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు ఇతర శాటిలైట్లకు కూడా హాని కలిగించే ప్రమాదం ఉంది. అలాంటి వాటిల్లో ఒకటి J002E3. 2002 సెప్టెంబర్ 3 అంతరిక్షంలో తిరిగే ఓ వస్తువును ఖగోళ శాస్త్రవేత్త బిల్ యాంగ్ అనే అతను కనిపెట్టారు. మొదట అది ఆస్ట్రాయిడ్ అనుకున్నారు. తర్వాత అర్థమైంది అది అపోలో 12 శాటర్న్ వి ర్యాకెట్కి చెందిన 3వ దశలోని SIVB పార్ట్ అని. అది ఆ పార్టే అని చెప్పడానికి స్పెక్ట్రోస్కోపిక్ ఎవిడెన్స్ ఉంది. అలాగే పార్ట్పై పెయింట్తో ఉన్న టైటానియం డయాక్సైడ్ని కనిపెట్టారు. ఈ 3వ దశ పార్ట్ 1969 శాశ్వత హీలియోసెట్రిక్ కక్షలోకి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి భయపెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇది 1971-2003 భూమికి అతి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళింది. 40 ఏళ్లుగా ఇది హీలియోసెట్రిక్ కక్షలో తిరుగుతూ అప్పుడప్పుడు భూమికి దగ్గరగా ఉండే జియోసెట్రిక్ కక్షలోకి వస్తూ వెళ్తూ ఉంది. దీనికి కూడా ప్రమాదమే. మీకు తెలుసుగా, భూమి చుట్టూ తిరిగే ఖగోళం చందమామ మాత్రమే, ఇంకేది అలా తిరగట్లేదు. కానీ ఈ రాకెట్ పార్ట్ తిరుగుతుంది. దీన్ని చూసిన శాస్త్రవేత్తలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. తర్వాత వారికి అసలు విషయం అర్థమైంది. ఇదేమి చిన్న పార్ట్ ఏం కాదు, 30 మీటర్ల పొడవు ఉంది. ఇది తరచూ భూమి చందమామ తిరిగే కక్ష మార్గాల్లో వస్తుంది. అలా వచ్చినప్పుడల్లా ఇది ఢీకొడుతుందేమో అని కంగారు పడుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ అలా జరగలేదు. సూర్యుడి చుట్టూ 31 సార్లు తిరిగిన ఈ రాకెట్ పార్ట్ 1971 భూమికి దగ్గరగా కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ 2003 అలాగే వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ 2040లో అది భూమికి దగ్గరగా వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. దగ్గరగా తరచూ రకరకాల ఆస్ట్రాయిడ్లు వస్తూ పోతూ ఉంటాయి కదా, అలా ఈ ర్యాకెట్ కూడా వస్తూ పోతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా కృత్రిమ ఆస్ట్రాయిడ్ అని కొందరు పిలుస్తున్నారు. అయితే ఇది చందమామలా భూమి చుట్టూ తిరుగుతుంది, కాబట్టి దీన్ని 2వ చందమామగా భావించాలని మరికొందరు అంటున్నారు. వాడుక భాషలో దీన్ని గ్రహశకలంగా చెబుతున్నారు. ఇది ఎప్పుడైనా భూమిని చేరితే దాదాపు 150 కిలోమీటర్లు ప్రాంతం విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా నగరంపై పడిందంటే ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే భూమికి ముప్పుగా ఉన్న వాటిల్లో ఇది కూడా ఒకటి చేరింది. అయితే అపోలో 12 మిషన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించింది. ఈ ర్యాకెట్ను ప్రయోగించినప్పుడు నాసా 3వ పార్ట్ SIVB సూర్యుడి కక్ష మార్గం సోలార్ ఆర్బిట్ లోకి పంపాలి అనుకుంది. అప్పుడే తేడా జరిగింది. 3వ పార్టీకి ఉన్న అల్లాజ్ మోటార్లు అనుకున్న దానికంటే ఎక్కువసేపు మండాయి. ఫలితంగా 3వ పార్ట్ సూర్యుడి వైపు వెళ్ళేలోపు ఇంధనం ఆగిపోయింది. అందువల్ల 3వ పార్ట్ భూమి చందమామ తిరిగే కక్ష మార్గాల్లో ఉండిపోయింది. ఇది 1969 తొలిసారి చందమామ వరకు దగ్గరగా వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఆ చుట్టుపక్కల అప్పుడప్పుడు వస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. మాదం ఏంటంటే, ఈ ర్యాకెట్ పార్ట్ 14 టన్నుల బరువు ఉంది. అంటే ఓ లారీ కంటే పెద్దది ఉంటుంది. 1979 హిందూ మహాసముద్రాల్లో కూలిన సైలాబ్ బరువు 77 టన్నులు. అందులో 5వ వంతు బరువు ఉంటుంది. SIVB ఇలాంటివి అంతరిక్షంలో చాలా ఉన్నాయి. 10 టన్నులు బరువు ఉన్నవి ఏటా 10 దాకా భూమి వాతావరణంలోకి వస్తుంటాయి. వాటిలో ఒకటైనా ప్రతి 10 ఏళ్లకోసారి భూమిని ఢీకొడుతుంది. 1966 నుంచి 1975 వరకు దాదాపు 10 దాకా రాకెట్ పార్ట్లు భూవాతావరణంలోకి వచ్చాయి. అలా ఏది వచ్చినా అది భూవాతావరణంలోకి రాపిడ్ వల్ల కాలిపోతూ ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. అందువల్ల డైరెక్ట్గా ఏ రాకెట్ భూమిని ఢీకొట్టలేదు. కాకపోతే చిన్న ముక్కలైన అవి మనుషులపై పడితే ప్రాణ నష్టం జరగగలదు. ఇలా మన ప్రయోగాల వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరుగుతూ మనకే ముప్పుగా మారుతున్నాయి.
అలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.